వెల్కమ్ టు తెలుగు స్టాప్. టాలీవుడ్ ఇండస్ట్రీలో సొంతం, జెమిని, సింహ, బిల్లా వంటి చిత్రాల ద్వారా అందరికీ సుపరిచితమైన గుజరాతీ ముద్దుగుమ్మ నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. తమిళంలో ఈ ముద్దుగుమ్మకు ఏకంగా గుడి కట్టే అంత అభిమానులున్నారు. ఇలా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించడమే కాకుండా బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమిత 2017లో వీరేంద్ర చౌదరి అనే తెలుగు అబ్బాయిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్తగా, నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్న తర్వాత నమిత పూర్తిగా తన వ్యక్తిగత జీవితానికి పరిమితమయ్యారు. ఇండస్ట్రీలో ఇలా బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న నమిత వివాహమైన తన గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల గురించి ఎప్పుడూ స్పందించని నమిత భర్త వీరేంద్ర చౌదరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి వస్తున్న రూమర్ల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ, రూమర్లు రావడం సర్వసాధారణం. ఒక వ్యక్తి గురించి మనకు తెలిసినప్పుడు మనం వాటి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. ఇలాంటి వాటిని విని నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇక నమిత గురించి వచ్చిన రూమర్లలో వరెస్ట్ రూమర్ ఏంటి అంటే, అది నమిత సీనియర్ నటుడు శరత్ బాబును వివాహం చేసుకున్నారు అనే వార్త అంటూ వీరేంద్ర చౌదరి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ వార్త మా పెళ్లి టైంలో బాగా స్ప్రెడ్ అయిందని, అయినా మేము వాటి గురించి ఆలోచించలేదని తెలిపారు. అసలు శరత్ బాబు ఎక్కడా, నమిత ఎక్కడా? ఆయన ఒక పెద్ద సీనియర్ నటుడు, అలాంటి ఆయనతో పెళ్లి జరగడమేంటి? ఇలాంటివన్నీ కావాలనే సృష్టిస్తుంటారు అంటూ ఈయన తన భార్య నమిత గురించి వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. బహుశా ఈ వార్త విన్న శరత్ బాబుగారు కూడా చాలా బాధపడి ఉంటారు అంటూ వీరేంద్ర చౌదరి నమిత గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు విశేషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.